రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా పేదింటి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమని వైసీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు పేర్కొన్నారు మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొంబాయి రమేష్ నాయుడు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యారంగానికి పేదింటి పిల్లల చదువులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తున్నారని వివరించారు అదే సమయంలో ఇందులో భాగంగానే కోట్లాది రూపాయలు వెచ్చించి మన తాడపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆదేశాలతో మనబడి నాడు నేడు కింద శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలను తలదన్నే విధంగా అదే రీతిలో పునర్నిర్మిస్తున్నారని తెలియజేస్తారు విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పథకం కింద పాఠ్యపుస్తకాలు రాత పుస్తకాలు పెన్నులు యూనిఫామ్ షూ సాక్స్లు స్కూల్ బ్యాగ్స్ తదితర వస్తువులతో కూడిన కిట్లను పంపించేస్తున్నట్టు తెలియజేశారు అంతేకాకుండా పేద విద్యార్థుల తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు నుంచి పదిహేను వేల రూపాయల వరకు అందజేస్తున్నట్టు వివరించారు విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న విద్యా ప్రోత్సాహాలను అందిపుచ్చుకొని బావి భారతదేశానికి పట్టుకొమ్ముల్లా నిలవాలని నేటి విద్యార్థులే రేపటి బావి భారత పౌరులుగా సమాజాన్ని ఏలాలని వారు విద్యార్థులుగా సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కాశప్ప హెచ్ఎం విజయమ్మ ఎంపీటీసీ సభ్యులు వెంకటనాయుడు ఆవుకు నాగరాజు గొడ్డుమర్రి రామ్మోహన్ రావు అదేవిధంగా వార్డ్ మెంబర్ సభ్యులు తిరుపతి రెడ్డి వైసీపీ నాయకులు తదితరులు విద్యా కమిటీ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు